हाई फ्रेंड्स, वेलकम बैक टू सूपर मामा चैनल एंड थैंक्स फॉर विजिटिंग टू माय चैनल। मेरे फर्स्ट टाइम ना चैनल को वैसे इपड़े सब्सक्राइब चेसुको बेल आइकॉन टैप चेयंडी। दींट्लो मीकु मंची मंची टिकटॉक ट्यूटोरियल्स तेलुगुलो एंड टिकटॉक ए कादु मन की यूजफुल अय्ये वीडियो एडिटिंग टिप्स एंड ट्रिक्स मंची मंची ऐप्स ईजी ऐप्स అండ్ టాప్ ఫైవ్ యాప్స్ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ అవి కూడా చాలా చాలా యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్ యాప్స్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఇలాంటి కాదు, ఫర్దర్ చాలా మంచి మంచి స్కిల్స్, టెక్ స్కిల్స్ దగ్గర నుంచి షార్ట్ ఫిల్మ్స్ దాకా ఈ ఛానల్ అన్నీ మీరు చూడబోతారు. ఆల్రెడీ ఉన్నాయి కూడా, సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ టు సూపర్ మామా నౌ. అండ్ ఇవాళ ట్యూటోరియల్ మంచి ఎగ్జైటింగ్గా జరగబోతుంది. ఇవాళ వచ్చి టాప్ ఫైవ్ యాప్స్ మీరు అండ్ ఇవాళ ట్యూటోరియల్ వచ్చి మంచి ఎగ్జైటింగ్గా జరగబోతుంది. టాప్ ఫైవ్ యాప్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ యువర్ మొబైల్. ఈ యాప్స్ అనేవి ఎలా యూజ్ అవుతుంది, ఎందుకు మనం మెయింటైన్ చేయాలనేది మీకు పర్ఫెక్ట్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ ఇన్ టు ద ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ ఫైవ్ యాప్స్లో ఒకటి రెండు మనకి గూగుల్ ప్లే స్టోర్ దొరకవు, వాటిని మనం క్రోమ్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాం. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ నంబర్ ఫైవ్ యాప్ వచ్చి స్పై కెమెరా OS3. ఈ స్పై కెమెరా OS3 అనేది మన గూగుల్ ప్లే స్టోర్లో ఉండదు. మీరు గూగుల్లో కనుక స్పై కెమెరా OS3 అని టైప్ చేస్తే మీకు ఇలా కొన్ని లింక్స్ వస్తాయి. అందులో ఫస్ట్ది ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కనపడుతుంది, చూసారా, స్పై కెమెరా OS3 అనేది సూపర్ ఉంది ఇది యాప్. ఇక్కడ 4.75 రేటింగ్ ఉంది దీంట్లో యాప్టాయిడ్లో. సో మీరు ఇక్కడ దీనిలోంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది దీని స్క్రీన్ షాట్స్ అన్నమాట, ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అని. సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను డౌన్లోడ్ చేసుకున్నాను, నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటుంది. సో స్పై కెమెరాని ఎలా యూజ్ చేయాలి అనేది ఇంకోండి, స్పై కెమెరా OS3 అనే యాప్ ఎలా ఉంటుంది. సో దీన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాము. యాప్ను ఒకసారి క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ మనకి ప్లీజ్ సపోర్ట్ దిస్ అప్లికేషన్ బై గివింగ్ ఎ గుడ్ రేటింగ్ లెటర్ తర్వాత ఇద్దాం. సో నేను ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి కింద ఇంటర్ఫేస్ వచ్చింది, చూసారా మీకు కనబడుతుందా. ఇవన్నీ ఇదంతా ఏంటంటే మనకి ఎలా ఈ ఇదేంటంటే స్పై కెమెరా ఏంటంటే మనం బయట ఏమైనా గొడవలు జరుగుతుంటే సీక్రెట్గా దీంతో మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కెమెరాని ఫ్రంట్ బ్యాక్, ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా యాక్టివేట్ అయ్యింది. ఒకసారి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ అని ఉంది కదా, స్విచ్ అని క్లిక్ చేస్తే కెమెరా అనేది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్యాక్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. వీడియో మీద మనం క్లిక్ చేస్తే ఇంకోండి ప్రెస్ వాల్యూమ్ బటన్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో తెలుస్తుంది రికార్డ్ అవుతున్నట్టు. సో దీన్ని మనం ఇంకెలా వదిలేస్తే చూడండి స్క్రీన్ మనం ఆఫ్ చేసే ఉంచాము, కానీ ఇక్కడ బ్యాక్ కెమెరా నుంచి కంప్లీట్గా మనకి రికార్డ్ అవుతుంది. సో మీరు దీని ఫుటేజ్ మీరు పక్కన చూస్తూ ఉండొచ్చు ఒకసారి. సో ఇప్పుడు చూడండి అసలు చాలా సింపుల్గా ఉంది, మనం దేన్నైనా ఇలా స్పైలా పెట్టి మొత్తం రికార్డ్ చేసేయచ్చు. సో ఇది నెంబర్ ఫైవ్ యాప్ అన్నమాట. నెంబర్ ఫోర్ ఏంటంటే జస్ట్ డైలీ. ఎందుకు ఇది ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ యాప్లో చెప్పానంటే జస్ట్ డైలీ అనేది మన అందరం చూస్తూనే ఉన్నాం. టీవీలో యాడ్స్ ఎందుకు ఉపయోగపడుతుందో మన అందరికీ తెలుసు మ్యాక్సిమం. ఇల్లు ఇది ఎందుకు తెలియని వాళ్ళ కోసం ఒకసారి జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్. జస్ట్ డైలీలో మనకి ఏంటంటే వాయిస్ సెర్చ్ ఉంటుంది, నార్మల్ సెర్చ్ ఉంటుంది. దీంట్లో మనకు గబుక్కున ఏది కావాలన్నా, నియరెస్ట్ మనకి ఏది కావాలన్నా వెంటనే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బెస్ట్ మెకానిక్ షాప్ హియర్ ఇస్ వాట్ ఐ హావ్ ఫర్ బెస్ట్ మెకానిక్ షాప్ ఎల్జీ బైక్ మెకానిక్ షాప్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా వాడు ఇచ్చాడు. సో బైక్ మెకానిక్ షాప్ అని కొడితే మనకి కొన్ని నంబర్స్ వాడు ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు. బైక్ మెకానిక్ షాప్ ఇస్ వాట్ జేనీ హస్ ఫర్ హోటల్ హోటల్స్ అన్న ఒకంగానే ఇక్కడ మనకి విత్ రేట్తో సహా విత్ రేటింగ్ అంటే ఏది ఎంత రేటింగ్ ఉంది. మనం దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆ హోటల్లో ఇమేజెస్ మనకి అన్నీ డీటెయిల్గా వస్తుంది. ఇవన్నీ మనకి దగ్గరలో ఉన్న హోటల్ అండ్ దాంట్లో ఇంటీరియర్స్
వీటిని బట్టి మనం కాల్ చేయాలా, వాట్సాప్ చేయాలా అనేది మొత్తం వాళ్ళకి ఇక్కడ మెన్షన్ ఉంటుంది, లేకపోతే దీన్ని ఎవరికైనా షేర్ చేయాలా, ఇలా మనకు కావాల్సినవి జస్ట్ డేలో దొరుకుతుంది. సో అప్పుడు ఎప్పటికప్పుడు మనం ఫుల్ అప్డేట్లో ఉండొచ్చు. ఎవరికైనా వెంటనే ఏది కావాలన్నా మనం వెంటనే దీంట్లో జస్ట్ డేలో ఒకసారి వాయిస్ మెసేజ్, అంటే టైపింగ్ చేయడం చాలామంది కష్టం అవుతుంది కాబట్టి వాయిస్ మెసేజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ నెంబర్ ఫోర్ వచ్చి క్యామ్ స్కానర్. ఫ్రెండ్స్, ఈ క్యామ్ స్కానర్ అనేది చాలా చాలా విధాలుగా మనకి యూజ్ అవుతుంది. ఎలాగంటే మనం ఏదైనా ఇప్పుడు మంచి వర్క్ చేస్తాము, దీన్ని పీడిఎఫ్గా మన డాక్యుమెంట్స్ కానీ మన ఆధార్ కార్డు కానీ ఏదైనా రెజ్యూమ్స్ కానీ పీడిఎఫ్గా పంపించినప్పుడు మనం ఇంటర్నెట్ షాప్స్కి వెళ్ళి ఇలా మనం తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఈ క్యామ్ స్కానర్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని కానీ ఒక ఫోటోని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఈ డేటా ఉంది, దీన్ని ఇక్కడ మనకి ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఈ ఫోటో ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఒక ఫోటో అనేది క్యాప్చర్ అయింది. దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి మ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని మనం ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇదంతా మనకి స్కాన్ అయ్యి పీడిఎఫ్ రూపంలో వచ్చింది. సో దీనికి ఇక్కడ మనం రీనేమ్ చేసుకుంటాం, టుడే వర్క్ అని టైప్ చేసి దీన్ని సేవ్ అని కొడితే సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సేవ్ అయిన పీడిఎఫ్ని మనం షేర్, ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ షేర్ అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తే వాట్సాప్స్లో కానీ ఎక్కడైనా షేర్ అని ఉంది. షేర్ మీద మనం షేర్ పీడిఎఫ్, ఇక్కడ షేర్ పీడిఎఫ్ అని ఉంది కదా, షేర్ పీడిఎఫ్ మీద మనం క్లిక్ చేస్తే మళ్ళీ షేర్ అని వచ్చింది. దీన్ని బట్టి మనం ప్రింట్ అయినా ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా వాట్సాప్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వాట్సాప్ చేసేస్తే సంథింగ్ మీ డేటా, ఐ మీన్ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఫర్దర్ డీటెయిల్స్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో పంపించాలంటే ఈ క్యామ్ స్కానర్ ద్వారా వితిన్ మనకి మినిట్స్లో మన వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇంటర్నెట్ స్కానింగ్ వీటితో పని లేకుండా ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ యాప్. సో ఇది అందుకనే నెంబర్ 3 కింద వచ్చింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 యాప్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే హెల్త్ ఇష్యూకి సంబంధించింది. 1MG అనే యాప్ వచ్చి మనకి 10M డౌన్లోడ్స్ దాకా ఉంది ప్లేస్టోర్లో. ఇది నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ 1MG యాప్ అనేది ఒక హెల్త్, మన మెడిసిన్స్కి సంబంధించిన యాప్. సో దీంట్లో ఎప్పుడైనా మీరు దీన్ని సైన్అప్, నా నంబర్తో నేను సైన్అప్ అవుతున్నాను. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెడిసిన్స్, ల్యాబ్ టెస్ట్, ఆస్క్ డాక్టర్ ఎక్సెట్రా ఇక్కడ మోర్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనం మెడిసిన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇప్పుడు సపోజ్ ఏమన్నా పారాసెటమల్స్ కావాలి, మనకి ఏమన్నా ట్యాబ్లెట్ ఉంది, మన దగ్గర ట్యాబ్లెట్ షీట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ నేమ్ మనం ఇక్కడ టైప్ చేసామనుకోండి, నాకు తెలు జింటాక్ ట్యాబ్లెట్ని మనం ఇక్కడ టైప్ చేశాను, జింటాక్ 1MG జింటాక్ మనకు చూపిస్తుంది, నాట్ అవైలబుల్. ఇక్కడ 25MG అవైలబుల్. సో దీంట్లో ఏంటంటే మార్కెట్ ప్రైస్ కింద హోల్సేల్లో మనకు దొరుకుతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఆ కంపెనీ గురించి, ఇక్కడ మన కంప్లీట్ డీటెయిల్స్ మనకి దీంట్లో ఉంటుంది అనమాట. సో దాని ప్రైస్ ఎలా ఉంది. సో ఒకవేళ అది లేకపోతే దానికి ఆల్టర్నేట్ బ్రాండ్స్ మనకి ఇక్కడ ఇస్తాడు, మోనాలేక్, రానోలేక్, ఎకిలోక్, ర్యాంటాక్, ఇలా మనకి కొన్ని దీనికి ఆల్టర్నేట్కి ఇచ్చి వాటి ప్రైసెస్ కూడా మనకి ఇస్తాడు. సో అండ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు, ఏమన్నా మన మెడిసిన్ మన దగ్గర లేనప్పుడు. సో దాని ఆల్టర్నేట్ మెడిసిన్స్ మనం దీంట్లో చెక్ చేసుకొని మనం దానికి బదులుగా మనం సేమ్ ఫార్ములానే ఉంటుంది కానీ కంపెనీస్ చేంజ్ అవుతాయి, సో సేమ్ పవర్ ఉంటుంది. సో మనం అప్పుడు ఈజీగా చూసుకోవచ్చు. సో ఇంకా ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఇంకా మెడికల్ అడ్వైజెస్ కావాలి, మీకు సంథింగ్ ఏదో హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఇక్కడ ఆస్క్ డాక్టర్ ఉన్నది కదా, ఇది కంప్లీట్లీ మనకి ఫ్రీ అండి. స్టార్ట్ అయిన న్యూ కన్సల్టెంట్
కన్సల్ట్ డాక్టర్ అని చెప్పి ఇది మై సెల్ఫ్ మై సమ్మన్ సెల్ఫ్ సమ్మన్ ఎల్స్ మీరు టైప్ చేసి ఇవ్వాలి సారీ సమ్మన్ ఎల్స్ వెంటనే ఏంటంటే మనకు ఒక డాక్టర్తో కన్సల్టెంట్ స్టార్ట్ అయ్యింది అండ్ ఆటోమేటిక్గా మనకి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళతో ఒకసారి చెప్తే వాళ్ళు వెంటనే తగిన ట్యాబ్లెట్స్ మనకి సజెస్ట్ చేస్తారు అండ్ దానికి ఎంత రేస్ తీసుకోవాలో చెప్తారు అండ్ మన ఫ్రెండ్ మన సంథింగ్ అండ్ లేదంటే డాక్టర్ని సజెస్ట్ చేస్తారు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా లేదా అని వాళ్ళని మనకి గైడెన్స్ ఇస్తారనమాట. సో వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఫ్రీ కూడా. ఇవే బయట అయితే మనం కొద్ది కాస్ట్ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి రెండోది ఏంటంటే ల్యాబ్ టెస్ట్. ల్యాబ్ టెస్ట్లు అంటే మన దగ్గర సిటీ స్కానింగ్ ఓఎంఆర్ సిటీ స్కానింగ్ సారీ డయాబెటిక్ స్క్రీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది చెక్ చేసేది ఏంటంటే దగ్గరలో ఉన్న డయాబెటిక్ స్క్రీనింగ్ ఎక్కడ ఉందో చూద్దాం అని ఇక్కడ టైప్ చేశారనుకోండి సెలెక్ట్ ల్యాబ్. ఇక్కడ ఏంటంటే మనకి కనబడుతుంది ఇది మన ఏరియాలో థయాకోర్ ల్యాబొరేటరీస్ అని ఒకటే ఉంది. సో దీనికి కాస్ట్ ఎంత అవుతుందంటే 600 కాస్ట్ అవుతుంది. సో మనకి ఇలా కాస్ట్ కూడా చూపించడం వల్ల ఏంటంటే మనం ఎస్టిమేట్ ఎంత అమౌంట్ అని తీసుకొని వెళ్ళచ్చు. సో ఇంకా సిటీస్ మనం ఈ ల్యాబ్ని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనం. సో మనకి ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి అనేది మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది. సో ఇలా మనకి ఈ 1 mg అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది నా పర్సనల్ సజెషన్. మనకి ఇక్కడ హెల్త్ ప్రోడక్ట్స్ ఏమేమి కావాలి, హెల్త్ ప్రోడక్ట్స్ ఏమిటి, హ్యాండ్ వాష్, శానిటైజర్స్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకి ఇక్కడ ఫ్యామిలీ న్యూట్రిషన్స్, హెయిర్ కేర్ ప్రతి దాని గురించి మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇక్కడ మీరు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు. వీటిని మనం చెక్ చేసుకొని వెయిట్ మేనేజ్మెంట్, మనం వీటికి కావాల్సిన ప్రోడక్ట్ డీటెయిల్స్, దీన్ని ఎలా, వీటి అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ కంప్లీట్గా దొరుకుతాయి. సో వెరీ 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 యూస్ఫుల్ యాప్ హెల్త్కి సంబంధించి. సో ఇది నెంబర్ 2 కింద నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నెంబర్ 1 వచ్చి ఏంటంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే. ఫోన్పే, ఈ ఫోన్పే యాప్ అనేది వెరీ వెరీ, ఫోన్పే ఆర్ గూగుల్ పే మనకి ఇప్పుడు తెలిసింది కదా అంత డిజిటల్. ఎందుకు ఫోన్పే నేను ప్రిఫర్ చేస్తున్నానంటే ఫోన్పే అనేది మన ఇండియన్ యాప్ అనమాట. సో ఒక మన ఇండియన్ యాప్ని సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి నేను ఫోన్పేని ఎక్కువ రిఫర్ చేస్తున్నాను. గూగుల్ పే కూడా సూపర్ ఉంటుంది, గూగుల్ మనం నమ్ముతాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇంకా ఎల్ఐసి పాలసీస్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం బ్రాడ్బ్యాండ్స్ అంటే యాక్ట్ బ్రాడ్బ్యాండ్, బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్స్, మనం ఈజీగా మన నెట్ అనే నెట్ బిల్స్ కూడా ఇక్కడ మనం పే చేసేసుకోవచ్చు. కంప్లీట్ మన ఇండియాలో ఏమేమి ఉంటాయో అన్నీ. అండ్ కొన్ని మున్సిపల్ ట్యాక్సెస్ కూడా మనం పూణే వాళ్ళు, అది పూణే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ స్కూల్ ఫీజెస్ కూడా కొన్ని రిజిస్టర్డ్ స్కూల్ ఫీజెస్కి మనం ఇక్కడ దీంట్లోనే కట్టేయచ్చు సంథింగ్ ఇంకా. అండ్ ఇక్కడ డిటిహెచ్ మొబైల్ రీఛార్జ్ కానీ వెంటనే రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళ అకౌంట్కి పంపించవచ్చు, లేదా త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి పంపించవచ్చు. అండ్ త్రూ మీరే మీ దగ్గర 2-3 అకౌంట్లు ఉంటే వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీ బ్యాలెన్స్ ఎప్పటికెప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా ఈ యాప్ అనేది, అండ్ దీనికి మీకు తగిన ఆఫర్స్ రివార్డ్స్ కూడా వస్తాయి. వీటిని కనుక మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మీకు మంచి మంచి ఆఫర్స్, మంచి మంచి అమౌంట్ డిస్కౌంట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఇలాగ మీకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఒక జస్ట్ స్కాన్ చేసి పే చేయమంటారు. ఇక్కడ మనం జస్ట్ స్కాన్ చేసేసి అమౌంట్ అనేది వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనం పే చేసేయచ్చు. సో వెరీ 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 యూస్ఫుల్ అండ్ బెస్ట్ యాప్ ఫోన్పే అనేది. సో గూగుల్ పే కంటే ఎక్కువ ఫోన్పేనే రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది మన ఇండియన్ యాప్ కాబట్టి. సో గాయ్స్, ఈ యాప్స్ మీరు రెగ్యులర్గా మీ ఫోన్లో మెయింటైన్ చేయండి అండ్ ఎమర్జెన్సీకి ఎప్పుడంటే అప్పుడు మనకి యూజ్ అవుతాయి. సో ఇవాళ ట్యూటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ ఇట్. నా ఫర్దర్ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు సూపర్ మమ్మ. అండ్ మీకు ఇంకా దేని గురించి అయినా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు కంపల్సరీగా మెన్షన్ చేయండి. అండ్ మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. సో గైస్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ.